हेलो स्टूडेंट्स मैं स्क्वेर स्क्वेर गुरी ने स्क्वेर आफ ए नंबर स्क्वेर आफ ए नंबर अंटे नंबर नी अदे नंबर तो मल्टिप्लाई चेस्ते अदी स्क्वेर अवुतुंदी फॉर एग्जांपल फाइव फाइव नी नेनु फाइव तो मल्टिप्लाई चेस्ते अदी फाइव स्क्वेर अवुतुंदी सेवन सेवन नी सेवन तो मल्टिप्लाई चेस्ते सेवन स्क्वेर अवुतुंदी टेन नी नेनु टेन तो मल्टिप्लाई चेस्ते टेन स्क्वेर अवुतुंदी दीनी स्क्वेर नंबर अंटारु दीन वाल्यू 5 इंटू 5 25 अनी ईजी गा रायोच्चु 7 इंटू 7 49 अनी रासुकोवच्चु 10 इंटू 10 100 अनी रासुकोवच्चु सिंगल डिजिट काबट्टी मनं ईजी गा चेप्पुकोवच्चु अदे डबल डिजिट इच्चिनप्पुडु कूडा ईजी गाने उंटुंदी 3 डिजिट्स इच्चिनप्पुडु कोंचेम कष्टंगा उंटुंदी 4 डिजिट्स 5 डिजिट्स अला इच्चिनप्पुडु कष्टंगा उंटुंदी दीन कोसं एं चेद्दामंटे स्क्वेर आफ ए नंबर डयाग्नल मेथड लो एला चेस्तारु అనేది నేర్చుకుందాం ఈ రోజు దాని కోసం నేను ఒక నంబర్ తీసుకుంటా 2 డిజిట్ నంబర్ ఫస్ట్ 2 డిజిట్ నంబర్ తో చెప్తాను తర్వాత 3 డిజిట్ 4 డిజిట్ అలా చేసుకోవచ్చు ఒక నంబర్ తీసుకుంటాను 78 ఈ 78 ని డయాగ్నల్ మెథడ్ లో స్క్వేర్ చేసి చెప్తాను అది ఎలాగో చూడండి దీని కోసం ఏం చేస్తానంటే ఒక స్క్వేర్ తీసుకుంటా ఈ స్క్వేర్ ని 4 స్క్వేర్స్ గా డివైడ్ చేస్తాను 4 స్క్వేర్స్ గా డివైడ్ అయిపోయింది ఇప్పుడు ఈ స్క్వేర్ ని డయాగ్నల్ డ్రా చేసి ఆఫ్ చేయండి ఆఫ్ అయిపోయింది దీని కూడా అంతే చేయండి ఆఫ్ సో 4 స్క్వేర్స్ కూడా ఆఫ్ ఆఫ్ స్క్వేర్స్ అయిపోయింది ఇప్పుడు ఈ డిజిట్ ని ఈ నంబర్ ని ఇలా రాసుకోండి 7 8 7 8 ఇలాగ రాసుకోవాలి రాసిన తర్వాత మల్టిప్లికేషన్ చేయండి 7 8 జా 56 5 ఇక్కడ రాయండి 6 ఇక్కడ రాయండి 7 7 49 4 ఇక్కడ రాసుకోవాలి 9 ఇక్కడ రాసుకోవాలి 8 8 64 6 ఇక్కడ 4 ఇక్కడ 8 7 56 5 ఇక్కడ 6 ఇక్కడ రాసుకోవాలి ఇలా రాసుకున్న తర్వాత ఈ చివర బాక్స్ లో ఉన్న ఫస్ట్ డిజిట్ నంబర్ రాసుకోవాలి 4 తర్వాత ఈ డయాగ్నల్ లో ఉన్న నంబర్స్ అన్ని యాడ్ చేయాలి చూడండి ఏమే నంబర్స్ ఉన్నాయి 6 ప్లస్ 6 ప్లస్ 6 అంటే 18 18 ని ఇక్కడ రాసుకోవాలి తర్వాత ఈ డయాగ్నల్ లో ఉన్న నంబర్స్ యాడ్ చేయాలి ఏమే ఉన్నాయి చెప్పండి 5 ప్లస్ 9 ప్లస్ 5 మొత్తం యాడ్ చేస్తే 19 వస్తుంది ఈ 19 ని ఇక్కడ రాసుకోండి తర్వాత ఇక్కడ ఉన్న నంబర్ 4 ఈ 4 ని ఇక్కడ రాసుకోవాలి మీకు అర్థం కావడం కోసం 2 డిజిట్ నంబర్ తీసుకొని చేస్తున్నాను ఇలా రాసుకున్న తర్వాత ఫస్ట్ వన్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ 4 యాస్ ఇట్ ఇస్ గా రాయండి దీంట్లో 2 డిజిట్స్ ఉన్నాయి ఫస్ట్ డిజిట్ యాస్ ఇట్ ఇస్ గా రాసేయండి ఇక్కడ ఉన్న నంబర్ 10th ప్లేస్ లో ఉన్న నంబర్ ఇక్కడికి క్యారీ అవుతుంది ప్లస్ 1 ఇప్పుడు యాడ్ చేస్తే ఏమవుతుంది 20 ఈ 20 లో ఫస్ట్ డిజిట్ 0 ఇక్కడ రాసుకోవాలి తర్వాత ఈ 10th ప్లేస్ లో ఉన్న డిజిట్ ఇక్కడ క్యారీ అవుతుంది అంటే ప్లస్ 2 ఇది టోటల్ యాడ్ చేస్తే 6 అవుతుంది అంటే మనకి 78 ని స్క్వేర్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 6084 ఈ మెథడ్ అప్లై చేసి మనం ఈజీగా 3 డిజిట్ నంబర్ 4 డిజిట్ నంబర్ 5 డిజిట్ నంబర్ ఏ డిజిట్ నంబర్ ఇచ్చినా కూడా ఈజీగా చేసుకోవచ్చు